హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనము శ్రీమద్ భాగవతం పదవ స్కందం 4వ అధ్యాయంలో 42వ శ్లోకం నుంచి ఈరోజు స్టార్ట్ చేసుకుందాం. నిన్న మనం 41 శ్లోకం వరకు కూడా చదువుకున్నాం. ఇంకొక శ్లోకం చదివితే మనకి కంసుడి యొక్క మంత్రులు కంసుడికి ఇస్తున్నటువంటి సలహాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. ఆ తర్వాత కంసుడు తీసుకోబోయేటువంటి నిర్ణయం గురించి మనము తర్వాత చూస్తాం. అయితే ఏం చెప్తున్నారు, కంసుడు తన మంత్రుగణాన్ని మొత్తానికి కూడా తెలియచేసేశారు. ఏదైతే యోగమాయ తనతో మాట్లాడిందో ఆ మాటలకి సంబంధించినటువంటి భావం మొత్తం కూడా తెలియచేసేశారు. సో యోగమాయ ఏమని చెప్పింది, నిన్ను చంపబోయేటువంటి వాడు మరో చోట ఉన్నాడు, ఇక్కడ లేడు, కాబట్టి ఆయన పెరుగుతూ ఉన్నాడు వేరే చోట అనేటువంటి విషయాన్ని చెప్పింది. సో ఇది తెలుసుకున్నటువంటి కంసుడు మంత్రులందరికీ చెప్పేసరికి మంత్రులందరూ కూడా సలహా ఇస్తున్నారు, 10 రోజుల వయసు కలిగినటువంటి ప్రతి బాలుని కూడా ఈ రాజ్యంలో లేకుండా చంపేద్దాం, ఆ విధంగా నీ రక్షణ ఎలాంటి ప్రాబ్లం ఉండదు. పైగా భగవంతుడు క్షీణించాలి అని అంటే భక్తులని గోవులని ఆశ్రయించి ఉంటాడు, కాబట్టి భక్తులని గోవుల్ని కూడా నాశనం చేద్దాం, యజ్ఞాలని తపస్సుల్ని దానాలని అన్నిటినీ కూడా నాశనం చేసేద్దాం, సాధువులు లేకుండా చేసేద్దాం, ఆటోమేటిక్గా భగవంతుడు పరాజితులవుతారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. సో ఇక 42వ శ్లోకం సునీత మాత. సహి సర్వసురాధ్యక్షో హ్యసురద్విద్గుహాశయ సహి సర్వసురాధ్యక్షో హ్యసురద్విద్గుహాశయ తన్మూలా దేవత సర్వాశేశ్వర సచతుర్ముఖాః తన్మూలా దేవత సర్వాశేశ్వర సచతుర్ముఖాః ఆయం వై తద్వదోపాయో యదృషీణాం విహింసనం అయం వై తద్విధోపాయో యదృషీణాం విహింసనం భావం ఎల్లరి హృదయములలో పరమాత్ములుగా నిలిచి ఉన్నట్టి విష్ణువే అసురులకు చరమశత్రువు. అందువలన అతడు అసురద్విట్ అని పిలువబడును. బ్రహ్మరుద్రులతో పాటు సకల దేవతలు విష్ణువు యొక్క రక్షణమునందే నిలిచియుందురు కనుక అతడే వారికి నాయకుడు. ఋషులు, సాధువులు, వైష్ణవులు కూడా అతని పైననే ఆధారపడి ఉందురు కనుక వైష్ణవులను హింసించుటే విష్ణువును చంపుటకు ఏకైక ఉపాయము. భాష్యము: దేవతలు, వైష్ణవులు ముఖ్యముగా విష్ణు భగవాను నమ్సలై ఉందురు. ఏలయనగా వారు సదా అతని ఆజ్ఞలకు బద్ధులై ఉందురు. ఓం తద్విష్ణోః పరమం పదం సదా పశ్యంతి సూరయః. వైష్ణవులను, సాధుపురుషులను, ఋషులను హింసించినచో విష్ణువు యొక్క మూలదేహం సహజముగానే నశించుకోవునని కంసుని యొక్క అనుయాయులు తలచిరి. ఆ విధంగా వారు విష్ణు భక్తిని అణచివేయుటకు నిర్ణయించుకునిరి. అసురులు వైష్ణవతత్వ ప్రచారం కొనసాగుటను కోరరు కనుక సదా వైష్ణవులను హింసించుటకే ప్రయత్నించురు. కర్మిష్ఠులను, జ్ఞానులను, యోగులను ప్రోత్సహించక వైష్ణవులు కేవలం భక్తి యోగమునే ప్రచారం కావింతురు. ఏలయనగా జీవుడు తాను బద్ధ భౌతిక స్థితి నుండి జీవన స్థితి నుండి ముక్తుడు కాగోరినచో చివరకు వైష్ణవుడు కావలసియే తీరును. మా కృష్ణ చైతన్యోద్యమము ఇట్టి అవగాహనతోనే కొనసాగుతున్నది. అందువల్ల అసురులు దీనిని అణచివేయుటకు సదా యత్నించుచున్నారు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. అసుర స్వభావం కలిగినటువంటి వ్యక్తుల ఆలోచన ఎలా ఉంటుందో ఇక్కడ మనకి అర్థమవుతుంది. ప్రత్యేకించి ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి వాళ్ళల్లో టాప్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అని అంటే వైష్ణవులు. ఎందుకంటే ఆధ్యాత్మిక సాధన అనేటువంటి దాని యొక్క ముఖ్య లక్ష్యమే ముక్తి. సో ఈ భౌతిక బంధనాల నుంచి విముక్తి, ఇలాంటి భౌతిక బంధనాల నుంచి విముక్తి పొందగలిగినటువంటి ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అని అంటే వైష్ణవులు. ఈవెన్ బ్రాహ్మణులు కూడా కాదు, బ్రాహ్మణుల స్థాయి కూడా ఇంకా కింద స్థాయి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే వైష్ణవులను కనుక నాశనం చేస్తే, వైష్ణవులను కనుక ధ్వంసం చేస్తే ఆటోమేటిక్గా విష్ణువును కూడా నాశనం చేసినట్లే అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎందుకంటే దేవతలందరూ కూడా విష్ణువు మీద ఆధారపడి ఉంటారు, వైష్ణవులందరూ కూడా విష్ణువు మీద ఆధారపడి ఉంటారు. సో దేవతల్ని మనము అందరినీ కూడా వెతికి వెంటాడి వాళ్ళందరినీ ఏమైనా చేయడం అంటే కొంచెం కష్టమైన విషయం. కానీ వైష్ణవులు ఉన్నారు చూసారు, వైష్ణవులు దేవతల కంటే కూడా టాప్ మోస్ట్ స్థాయిలో ఉన్నారు. అందుకని మనం ఎక్కడైనా చూడొచ్చు
వైష్ణవులు కేవలం దేవాది దేవుణ్ణి అర్చిస్తే దేవతలు వైష్ణవులను కూడా అర్చిస్తారు. అంటే దేవతల స్థాయి వైష్ణవుల స్థాయి కంటే ఉత్తమమైన స్థాయి ఏం కాదు. అందుకనే దేవతలందరూ కూడా వైష్ణవులని అర్చిస్తారు. చాలా సందర్భాల్లో మనం చూడొచ్చు దేవతలు సైతం వైష్ణవులని అర్చించి దుందుబులు మోగించి పూల వర్షాన్ని కురిపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ధ్రువుడి విషయంలోనూ అలా జరిగింది, ప్రహ్లాదుడి విషయంలోనూ అలానే జరిగింది. ఓకే, శుద్ధ వైష్ణవులకి ఈవెన్ ధర్మరాజు కూడా రాజసూయ యజ్ఞం చేస్తుంటే దేవతలందరూ వచ్చి ఆశీర్వదించిపోయారు. సో ఈ విధంగా చూస్తే భక్తుడి యొక్క స్థాయి వైష్ణవుడు, భక్తుడి యొక్క స్థాయి దేవతల యొక్క స్థాయి కంటే కూడా ఉన్నతమైనటువంటి స్థాయి. అలాంటి భక్తులను కనుక మనం నాశనం చేస్తే ఆటోమేటిక్గా విష్ణువును చంపడం కూడా సాధ్యమవుతుంది. అది ఒక్కటే విష్ణువును చంపడానికి ఏకైక మార్గము అని వంశుడికి తన మంత్రులు సలహా ఇచ్చారు. నెక్స్ట్ 43వ శ్లోకం గౌరీమాత. కాలపాశావృతోసురః. హరికృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. సుఖదేవ గోస్వామి పలికెను, కాలపాస భద్రుడు అసురుడైనందున సద్బుద్ధి లోపించిన వాడైన కంసుడు ఈ విధముగా తన దుష్ట మంత్రుల యొక్క ఉపదేశమును మన్నించిన వాడే సాధువులను బ్రాహ్మణులను వధించుటయే స్వీయ హితమునకు ఏకైక మార్గమని నిర్ణయించుకొనెను. భాష్యము: అపనకర్మ భుంజాయే సమయకహయే లోచనదాస అని శ్రీల లోచనదాస ఠాగూరు గానము చేసిరి. శాస్త్ర సాధువు శాస్త్రము నుండి సదుపదేశమును గైకొనుటకు బదులు అభక్తులు తన ప్రణాళికను అనుసరించి చపల చిత్తముతో వర్తించరు. కానీ నిజమునకు ఎవరికీ స్వంత ప్రణాళిక ఉండబోదు. ప్రతి ఒక్కడూ ప్రకృతికి బద్ధుడై తన బద్ధ భౌతిక జీవన నైజమును అనుసరించి వర్తించవలసి ఉండును. అందువలన మనుజుడు సొంత నిర్ణయమును మార్చుకుని కృష్ణ భక్తుల యొక్క నిర్ణయమును అనుసరింపవలెను. అంతటతడు యమరాజు యొక్క దండనమును తప్పించుకొనగలడు. కంసుడు అవిద్యావంతుడు కాడు. దేవకీ వసుదేవులతో చేసిన సంభాషణను బట్టి అతడు ప్రకృతి నియమములను ఎరిగినట్లుగా గోచరించెను. కాని దుష్టమంత్రుల సాంగత్యం వలన అతడు తన హితమునకు స్పష్టమైన నిర్ణయమును చేసుకొనజాలకపోయెను. అందువలన చైతన్య చరితామృతము మధ్యలీల 22.54 ఇట్లు పలికినది: సాధుసంగ సాధుసంగ సర్వశాస్త్రేకయ లవమాత్ర సాధుసంగే సర్వసిద్ధి హయ. ఎవడేని తన నిజమైన హితమును కోరినచో భక్తులతోనూ సాధు మహాత్ములతోనూ సాంగత్యమును నెరపవలెను. ఆ ప్రకారం అతని భౌతిక జీవన పరిస్థితి సరిదిద్దబడును. హరికృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. సుఖదేవ గోస్వామి మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ కంసుడి యొక్క నిర్ణయాన్ని మనకి తెలియజేస్తున్నారు. కంసుడు ఇప్పుడు దాకా మంత్రుల యొక్క సలహాలు విన్నారు. మంత్రుల యొక్క సలహాలు విన్నటువంటి కంసుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఏమిటి అని అంటే, బ్రాహ్మణులని వధించడం ఏదైతే ఉందో అది స్వీయ హితము అనేటువంటి విషయాన్ని భావించారు. అందుకనే బ్రాహ్మణులను వధించడం కోసం ఆయన నిర్ణయం తీసుకున్నారు. సాధువులను వధించడం కోసం ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఈ ఉపదేశాలన్నీ కూడా మంత్రులు ఇచ్చినటువంటి ఉపదేశాలు. సో మంత్రులు ఏమైతే చెప్పారో దానిని ఆయన అంగీకరించడం జరిగింది. ఓకే, సో అయితే ఈ అసురుల యొక్క స్వభావం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం మనకి తెలియజేస్తున్నారు. అసురులు ఒక్కొక్కసారి మన సాంగత్యంలోకి వచ్చినప్పుడు మనలానే మాట్లాడతారు, మనలానే ఉంటారు. మారిపోయారు అని మనం అనుకుంటాం, మంచి సాధువు అయ్యాడు అని అనుకుంటాం. అలాంటి వాళ్ళని వెంటనే నమ్మకూడదు, కొంచెం వెయిట్ చేయాలి. నిజంగా వాళ్ళ హృదయంలో పరివర్తన వచ్చిందా లేదా అనేటువంటి విషయాన్ని గమనించాలి. అప్పటిదాకా వాళ్ళని భక్తులైపోయారు అని మనం అనుకోకూడదు. అలానే కంసుడు కూడా నందుడి దగ్గర, సారీ, యశోద దేవకీ వసుదేవుల దగ్గరికి వచ్చినప్పుడు ప్రకృతి నియమాలన్నీ తెలిసినటువంటి వ్యక్తిగా, ఆత్మజ్ఞానం తెలిసినటువంటి వ్యక్తిగా, కర్మ సిద్ధాంతం తెలిసినటువంటి వ్యక్తిగా మాట్లాడారు. అలా అని దేవకీ వసుదేవుల నుంచి దూరంగా వెళ్ళిపోగానే తిరిగి అసురుల సాంగత్యంలోకి రాగానే తన నిజమైనటువంటి రంగును మళ్ళీ తిరిగి బయటపెట్టేశారు.
సో ఇలాంటి వ్యక్తులు ఏదో కొన్ని వేదాంతాలు మాట్లాడారు కదా అని చెప్పేసి వాళ్ళకి ఏదో జ్ఞానం ఉందనో లేదంటే ఆ జ్ఞానాన్ని వాళ్ళు విజ్ఞానంగా మార్చుకున్నారనో మనం అనుకోకూడదు. కొంచెం సాంగత్యం చాలు వాళ్ళు మళ్ళీ పతనం చెందడానికి, భౌతిక సాంగత్యం. అందుకనే ఇలాంటి అసురులు అంటే కంసుడు లాంటి వాళ్ళు తిరిగి వాళ్ళు మనసు మార్చుకోవడానికి ఎంతో సమయం పట్టదు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి సాధు సంఘం అనేటువంటిది లేకపోతే, అంటే భక్తుల యొక్క సాంగత్యము అనేటువంటిది లేకపోతే మనము భౌతిక జీవన పరిస్థితిని మనం ఎప్పటికీ కూడా మెరుగుపరుచుకోలేము అని చెప్తున్నారు. భౌతిక జీవన పరిస్థితి ఉన్నది ఎందుకు అని అంటే మనం ఆధ్యాత్మికంగా పురోగమించడం కోసం. సో ఆ పరిస్థితినే మనం ఉపయోగించుకోలేము, ఆ పరిస్థితిని కూడా మనం మెరుగుపరచుకోలేనటువంటి స్థితిలో ఉంటాము. మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మనకి ఏదో సహాయం చేస్తున్నారు, మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మనకి ఏదో లాభం కలిగించే విధంగా ఉన్నారు అని మన భావనలో వాళ్ళతోటి స్నేహాన్ని మనం గడుపుతాము, కానీ వాళ్లే మన పతనానికి కారణమవుతారు. ఏ విధంగా అయితే ఇప్పుడు కంసుడి యొక్క పతనానికి కంసుడి యొక్క సలహాదారులు మంత్రులు ఏ విధంగా అయితే కారణమయ్యారో ఆ విధంగా చూడటానికి కంసుడికి సహాయం చేస్తున్నట్లు కనిపిస్తున్నారు భౌతిక స్థాయిలో, కానీ కంసుడిని భౌతికంగా ఆధ్యాత్మికంగా పతనం చేస్తున్నారు ఆ విషయాన్ని కంసుడు అర్థం చేసుకోలేకపోతున్నారు. సో ఇదే విషయం మనకి ప్రభుపాదుల వారు ఇక్కడ తెలియజేస్తున్నారు. నెక్స్ట్ 44వ శ్లోకం సుజాత మాతాజీ. సంధిస్య సాధు లోకస్య కదనే కదన ప్రియాన్. సంధిస్య సాధు లోకస్య కదనే కదన ప్రియాన్. కామరూపధరాన్ దిక్షు దానవాన్ గృహమావిశత్. కామరూపధరిక్షు దానవాన్ గృహమావిశత్. కంస కంసాను యాదుల దాయులకు ఆ అసురులు ఇతరులను ముఖ్యంగా వైష్ణవులను పీడించుటలో దక్షత కలిగిన వారు, కామరూపధారులు అయిండిరి. సర్వత్ర సాధువులను పీడించమని ఆ అసురులకు అనూహ్య నసింగిన వాడే కంసుడు తన గృహమును ప్రవేశించు. హరే కృష్ణ ప్రభు. సో కంసుడు వాళ్ళందరికీ కూడా ఆజ్ఞాపించేశారు ఏమని, ఆల్రెడీ వీళ్ళందరూ కూడా ఎప్పుడు కంసుడు ఆజ్ఞాపిస్తారా అని ఎదురు చూస్తున్నారు వాళ్ళ కోరికలను నెరవేర్చుకోవడం కోసం. ఏమిటి వాళ్ళ కోరిక? సాధువులని శిక్షించడం, పీడించడం. తర్వాత అసురులు ఎక్కువగా ఇలాంటి విషయాలలోనే ఎక్కువగా పాల్గొని ఉంటారు. అందుకని కృష్ణ చైతన్య ఉద్యమం ఏదైతే ఉందో, కృష్ణ చైతన్య ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా అడ్డుకోవాలి అనేటువంటి ప్రయత్నం చాలామంది చేస్తూ ఉంటారు. మనం ఏదైనా ప్రచారం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తే చేయకూడదు అని ఎదురుపడుతూ ఉంటారు చాలా సందర్భాలు. ఇది ఇప్పుడే జరిగింది కాదు, చైతన్య మహాప్రభు ప్రచారం చేస్తున్నటువంటి సమయంలో కూడా అసుర స్వభావం కలిగినటువంటి రాజులు, అసుర స్వభావం కలిగినటువంటి వ్యక్తులు చైతన్య మహాప్రభు చేతిలో ఉన్నటువంటి మృదంగాన్ని తీసుకుని మరీ పగలగొట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంతెందుకు మన గురు మహారాజ్ అయినటువంటి జయపతాక స్వామి మహారాజ్ మీద కూడా దాడి చేసి పీక మీద కత్తిపెట్టి కోసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అసురులు అంటే, వాళ్ళు భగవంతుడి యొక్క ఆధిపత్యాన్ని అంగీకరించరు. వైష్ణవులు నాశనం చేస్తే వాళ్ళందరూ కూడా భౌతికంగా గొప్ప స్థాయిలో ఉంటాము అని అనుకుంటారు. సో ఇలానే సాధువుల్ని పీడించుకునేటువంటి వాళ్ళ కోరికను నెరవేర్చడం కోసం కంసుడు వాళ్ళకి అంగీకారం తెలియచేసి కంసుడు అక్కడి నుంచి తన గృహానికి వెళ్ళిపోయారు. 45 అనుపమ మాతాజీ. హే వై రజ ప్రకృతై అసామూఢ చేతసః. రజస్తమో గుణయుతులు తమ హితహితము ఎరిగిన వారు మరణము ఆసన్నమై ఉన్నవారు రఘు. అసురులు అంతటా సాధు పురుషులను హింసించుటను ఆరంభించిరి. భాష్యము. భగవద్గీత 2.13 యందు ఇట్లు చెప్పబడినది. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జర తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్రణ ముఖ్యతి.
దేహదారి దేహమునందు బాల్యము నుండి యవనమునకు, యవనము నుండి ముడిసరి ప్రాయమునకు క్రమముగా చనురీతి మరణాంతరము వేరొక దేహమును పొందును. అట్టి మార్పు విషయమున ధీరుడు మోహమునందరు బాధ్యత రహితులు అయిన వారు రజస్తమ గుణ ఇతరులై చేయరాని పనులను మూర్ఖముగా చేయుచుండురు. నూనం ప్రమత్త కుర్తే వికర్మ అని బాధ్యత రహితమైన కర్మల యొక్క ఫలితములను ప్రతి ఒక్కడు తప్పక తెలుసుకునవలను. అవి రాబో శ్లోకం నందు తెలుపబడినాయి. హరి కృష్ణుడు యొక్క స్వభావాన్ని మనకి తెలియచేసినప్పుడు యాక్చువల్గా శ్రీకృష్ణ భగవానుడు మనకి భగవద్గీతలో ఏం చెప్పారు అని అంటే హితాహితములు అనేటువంటివి తెలియకుండా వాళ్ళు కర్మలు చేస్తారు. హితాహితాలు తెలియకుండా కర్మలు చేయడం అంటే ఏమిటి? చాలామంది అసూయ స్వభావం కలిగినటువంటి వ్యక్తులు సాధు పురుషులని బాధ పెట్టినంత మాత్రాన వాళ్ళకి ఏం జరుగుతుంది అని అంటే వాళ్ళకి మంచి జరుగుతుంది అని వాళ్ళు అనుకుంటారు. యాక్చువల్గా వాళ్ళు చేసేటువంటి ప్రతి కర్మ కూడా వాళ్ళకి భౌతికంగా లాభాన్ని కలిగిస్తూ ఉంటుంది. మరి హితాహితాలు తెలియకుండానే వాళ్ళు కర్మలు చేస్తున్నారని మనం ఎలా అనుకుంటాం? వాళ్ళు చాలా గొప్ప గొప్ప ప్లాన్స్ చేస్తారు. అసురులకి చాలా తెలివితేటలు ఉంటాయి. వాళ్ళకు ఉన్నటువంటి తెలివితేటలతోటి గొప్ప గొప్ప ప్లాన్స్ వేస్తారు. వాళ్ళకున్నదాన్ని డబల్ అయ్యేలా చేస్తారు. చివరికి అంతరిక్షానికి కూడా వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు. అంతరిక్షంలో కూడా ఆక్యుపై చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. మరి ఇవన్నీ కూడా వాళ్ళకి లాభం కలుగుతున్నాయా, హితం కలుగుతున్నాయా, అహితం కలుగుతున్నాయా? ఎందుకు మనము అసురులు చేసేటువంటి ప్రతి కర్మ కూడా హితాహితాలు తెలియకుండా చేస్తున్నారు అనేటువంటి విషయం చెప్తున్నారు అని అంటే, యాక్చువల్ హితము అంటే ఏమిటి అనేటువంటి విషయం వాళ్ళకి తెలియదు. భౌతికంగా వాళ్ళకి కనిపిస్తున్నటువంటి లాభమే హితము అని అనుకుంటున్నారు. కాబట్టి అలాంటి ఒక మంచి వాళ్ళ దృష్టిలో భౌతికంగా మంచి జరిగితేనే అది మంచి అనుకునేటువంటి ప్రవర్తనలో వాళ్ళు అందరినీ కూడా నాశనం చేయడానికి సిద్ధమవుతారు. భౌతికంగా లాభపడతారు, కానీ భవిష్యత్తులో ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి కర్మల యొక్క ఫలితం ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయం మీద వాళ్ళకి అవగాహన లేదు. ఇదే హితాహితాలు తెలియకపోవడం అంటే. కాబట్టి అసురు స్వభావం కలిగినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా హితాహితాలు తెలియకుండా కర్మలు చేస్తారు. కాబట్టి అదేవిధంగా ప్రస్తుతము కంసుడు యొక్క ఆదేశంతో అసురులు చేయబోతున్నటువంటి పని కూడా అలానే ఉంది. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నటువంటి పనికి ప్రతిఫలము భవిష్యత్తులో అనుభవించబోతున్నారు. ఆ భవిష్యత్తులో వాళ్ళు పొందబోయేటువంటి గమ్యం గతి అనేటువంటిది వాళ్ళకి ఇప్పుడు అంచనా లేదు. కాబట్టి వాళ్ళు ఉగ్రకర్మలు చేయడానికి సిద్ధపడ్డారు, ఇలాంటి దురాగతాలు చేయడానికి సిద్ధపడ్డారు. ఓకే, నెక్స్ట్ 46. ప్రసన్న మాతాజీ. ఆయుశ్రియం యశో ధర్మం లోకానాశిషయేవ చ. ఆయుశ్రియం యశో ధర్మం లోకానాశిషయేవ చ. అంతి శ్రేయాంసి సర్వాణి పుంసో మహదతి మహదతిక్రమం క్రమః. అంతి శ్రేయాంసి సర్వాణి పుంసో మహదతిక్రమః. హరే కృష్ణ ప్రభు. రాజా, మహాత్ములను హింసించడి వాని యొక్క ఆయువు, సౌందర్యము, యశస్సు, ధర్మము, ఆశీర్వాదములు, ఉన్నత లోక ప్రాప్తి అన్నీను నశింపగలవు. హరే కృష్ణ ప్రభుజీ. అలా కాకుండా ఒకవేళ మనం గనక ఈ సాధు పురుషులకి మహాత్ములకి గనక గౌరవం ఇచ్చి ఉన్నాం అనుకోండి, గౌరవిస్తే ఏమవుతుంది? మనకి ఉన్నత లోక ప్రాప్తి కలిగిస్తుంది. కానీ అలా చేయట్లేదు వీళ్ళు, మహాత్ములని హింసిస్తున్నారు వీళ్ళు. దానివల్ల ఆయువు, సౌందర్యము, యశస్సు, ధర్మము, ఆశీర్వాదములు, ఉన్నతలోక ప్రాప్తి అన్నీ కూడా వాళ్ళకి నశిస్తాయి, అంటే క్షీణించిపోతారు, పతనం చెందిపోతారు అన్నమాట. సో ఇది కంసుడి దురాగతములు మొదలైపోయాయి ఇక్కడ. శ్రీమద్ భాగవతంలో కంసుని యొక్క దురాగతములు అనేటువంటి దశమ స్కందంలో 4వ అధ్యాయము భక్తి వేదాంత భాష్యము, ఇక 5వ అధ్యాయం మొదలవుతుంది. కంసుడు ఈ విధంగా దురాగతాలు చేస్తూ ఒక పక్క ఉన్నప్పుడు, ఇక నందగ్రామంలో అంటే గోకులంలో శ్రీకృష్ణ భగవానుడి యొక్క జన్మదిన వేడుకలు చేయడానికి సిద్ధమవుతున్నారు. జన్మదిన వేడుకలకి నందుడు వసుదేవుణ్ణి కూడా ఆహ్వానించడం అనేటువంటి జరిగింది. సో ఈ జన్మదిన వేడుకలకి నందుడు దగ్గరికి వసుదేవుడు కూడా రావడం జరిగింది. అక్కడ వాళ్ళిద్దరూ కలుసుకోవడం జరిగింది. సో ఈ 5వ అధ్యాయంలో వసుదేవుడి ఏదైతే కృష్ణుణ్ణి తీసుకెళ్ళి నందుడు యొక్క పుత్రుడుగా అక్కడ ఉంచేశారో
ఆ నందుడి యొక్క పుత్రుడికి పుట్టిన సందర్భంగా వాళ్ళు జరుపుకుంటున్నటువంటి వేడుకలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధం వచ్చి కొన్ని కార్యక్రమాలు మనం ఈరోజు 5వ అధ్యాయంలో చూద్దాం. ఓకే, శేషరత్న మాతాజీ 5వ అధ్యాయం యొక్క సమ్మరీ చదవండి. హరే కృష్ణ ప్రభు. నంద వసుదేవులు కలుసుకున్నట. నంద మహారాజు తన పుత్రుల జన్మోత్సవం అత్యంత వైభవపేతముగా నిర్వహించుట ఈ అధ్యాయం వివరింపబడినది. పిదపాతడు కంసునకు కప్పమును చెల్లించుటకు వెడలి అచట తన సన్నిహిత మిత్రుడకు వసుదేవుని కలుసుకునేను. శ్రీకృష్ణ జననము వలన బృందావనమంతటను మహదానందము వెళ్ళివరిసెను. ప్రతి ఒక్కరూ ఆనందముతో మునిగిరి. అందువలన వజ్రరాజకు నందుడు తన పుత్రుని జన్మోత్సవమున నిర్వహింపగోరి దానిని చక్కగా ఉనర్చెను. ఆ ఉత్సవమునందు అతడు ముచ్చట ఉన్న వారందరూ కోరినదల్లా దానమిచ్చెను. ఉత్సవము పిమ్మట నందుడు గోకుల రక్షణము గోపాలులకు అప్పజెప్పి కంసునకు పన్నును చెల్లించుటకు మధురకు వెళ్ళెను. అచట అతడు వసుదేవుని కలుసుకునెను. వారిరువురు సోదరులు కృష్ణుడు నందుని తండ్రిగా స్వీకరించి వాడినాడని ఎరిగినందున నందుని భాగ్యమును వసుదేవుడు శ్లాఘించెను. బాలుని క్షేమము గూర్చి వసుదేవుడు నందుని ప్రశ్నించగా బృందావనమును గూర్చిన సమస్త విమలో అతడు తెలియజేశెను. దానికి వసుదేవుడు మిగుల సంతృప్తి చెందును. దేవకి యొక్క సంతానము కంసునిచే వధింపబడటం వల్ల అతడు శోకము ప్రకటించెను. అంతయు ప్రారంధమును అనుసరించి ఏ జరుగుననియో ఈ విషయము నెరిగిన వాడు దుఃఖించుటనియో పలికి నందమహారాజు అప్పుడు వసుదేవుని వాదార్చెను. గోకులమునందు పలు ఉత్సవములను ఊహించిన వాడే వసుదేవుడు మధురలో వేచి ఉండగా సాధ్యమైనంత తొందరగా బృందావనంకు విడులమని పిమ్మట నందునికి సలహా ఇచ్చెను. ఆ విధముగా నందమహారాజు అతని నుండి సెలవు గైకుని గోపాలతో కూడి ఎడ్ల బండ్లలో బృందావనముకు తిరిగి ప్రయాణమయ్యాడు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఈ యొక్క ఉత్సవములు ఏర్పాటు చేసిన తరువాత మధుర వెళ్ళి తను కప్పాన్ని చెల్లించడం కోసం వెళ్ళినప్పుడు నందుడికి వసుదేవుడు కలవడం అనేటువంటిది జరిగింది. సో వసుదేవుడికి తెలుసు ఆల్రెడీ నందుడి దగ్గర ఉన్నటువంటి పుత్రుడు తన పుత్రుడే అనేటువంటి విషయం. సో శ్రీకృష్ణ భగవానుడికి నందుడిని తండ్రిని చేసేశారు. శ్రీకృష్ణుడు కూడా నందుడిని తండ్రిగా అంగీకరించేశారు కాబట్టి నందుడి యొక్క భాగ్యం గురించి ఈయన చాలా గొప్పగా పొగడడం అనేటువంటిది జరిగింది నందుడిని. అయితే శ్రీకృష్ణుడి యొక్క క్షేమం గురించి ప్రశ్నించారు, బృందావనం గురించి ప్రశ్నించారు. సో నందుడు కూడా బృందావనం గురించి శ్రీకృష్ణుడి యొక్క క్షేమం గురించి అన్ని విషయాలు తెలియచేసేసారు. నందుడికి నందుడు ఇప్పుడు యాక్చువల్గా జన్మదిన ఉత్సవాలు చేయాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా ఒకవేళ కంసుడికి తెలిస్తే కృష్ణుడికి ప్రమాదం. అందుకనే కామ్గా ఇక్కడి నుంచి వెళ్ళిపో, కంసుడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు, కంసుడు అందరిని చంపాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి జరగబోయేటువంటి పరిణామం నందుడికి సారీ వసుదేవుడికి ముందే తెలుసు కాబట్టి వసుదేవుడు ముందుగానే హెచ్చరిస్తున్నారు నందుడిని. సో ఇక్కడ ఎక్కువ కాలం ఉండడం మంచిది కాదు, కంసుడి కళ్ళల్లో ఎక్కువగా పడడం కూడా మంచిది కాదు అనేటువంటి విషయాన్ని తెలియచేస్తున్నారు. సో తెలియచేసి ఇక ఆయన్ని వెళ్ళిపోమ్మను. సో ఈ విధంగా నందుడికి వసుదేవుడికి మధ్య ఒక చిన్న మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ సందర్భంలో ఏం జరిగింది, డిస్కషన్ ఏం జరిగింది అనేటువంటిదే ఈ చాప్టర్ మొత్తం కూడా మనకి ఉంటుంది. అది మనం ఈరోజు చూద్దాం. మొదటి శ్లోకం విశాఖదేవి దాసిమత. శ్రీ సుకౌవాచ. శ్రీ సుకౌవాచ. నందస్త్వాత్మజా ఉత్పన్నే జాతాహ్లోదో మహామనాః. నందస్వాత్మజా ఉత్పన్నే జాతాహతో మహామానః. ఆహూయ విప్రాన్ వేదాన్ వేదజ్ఞాన్ స్నాతః సుచిరలంకృతః. ఆహూయ విప్రాన్ వేదజ్ఞాన్ స్నాతః సుచిరలంకృతః. వాచయిత్వా స్వస్త్యయనం జాతకర్మాత్మజస్య వై. వాచయిత్వా స్వస్త్యయనం జాతకర్మత్యజస్య వై. పారయామాస విధివత్ పితృదేవార్చనం తదా. కారయామాస్ విధివత్ పితృదేవార్చనం తదా. భావము శుకదేవ గోస్వామి పలికెను. నందమహారాజు సహజముగానే పరమ ఉదారుడు.
శ్రీకృష్ణుడు పుత్రునిగా జన్మించినంతటి అతడు ఆనంద విహ్వలుడు అయ్యను. అందువలన స్నానం ఆచరించి శుచి అయి చక్కని వస్త్రధారణము భావించిన పిమ్మట అతడు వేదజ్ఞులను బ్రాహ్మణులను ఆహ్వానించను. వారు స్వస్తి వచనములు చేసిన పిమ్మట అతడు విధి నియమానుసారము బాలునకు జాతకర్మ నిర్వహింప చేసి దైవతలను పితృదేవతలను అర్చించను. ప్రభుపాదుల వారి భాష్యము. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకురులు నందస్తు అను పదు సమాదాయము యొక్క ప్రాధాన్యమును విపులముగా చర్చించి యుండిరి. తు అను పదము వాక్య పురాణము కొరకు ఉపయోగింపబడలేదని ఆయన పలికిరి. ఏలయనగా అది లేకుండగానే వాక్యము పరిపూర్ణమై ఉన్నది, అనగా అది వేరొక ప్రయోజనము కొరకు ఉపయోగింపబడినది. శ్రీకృష్ణుడు దేవకీ తనయునిగా జన్మించినప్పటికీ దేవకీ వసుదేవుల జాతకర్మ ఆనందము అనుభవింప జాలేకపోయిరి. వారికి బదులు ఇచట తెలుపబడినట్లు నందస్వాత్మజ ఉత్పన్నే జాత ప్రహ్లా జాత హరదా మన మహామాన. నందుడు ఆ ఉత్సాహమును మహానందము ననుభవించను. నంద వాసుదేవులు కలుసుకొనినప్పుడు వసుదేవుడు నందునితో, నీ తనయుడగు శ్రీకృష్ణుడు నిజమునకు నా పుత్రుడు, నీవు వేరొక రకముగా అనగా ఆధ్యాత్మికగా తండ్రివై ఉన్నావు అని వెల్లడి చేయలే జాలకపోయెను. కంసుని భయము వలన వసుదేవుడు కృష్ణ జన్మోత్సవమును చేయజాలకపోయెను. కానీ నందమహారాజు ఆ అవకాశం పూర్తిగా వినియోగించుకొనెను. శిశువును మావితో కలిపేడి బొడ్డు త్రాడును త్రెంపినప్పుడు జాతకర్మ ఉత్సాహము జరపబడును. కానీ శ్రీకృష్ణుని వసుదేవుడు నందమహారాజు యొక్క గృహమునకు తీసుకొని వచ్చినప్పుడు ఆ కార్యము జరిగేది అవకాశం ఎచ్చట ఉన్నది. ఈ సందర్భమునల శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకురులు పలు శాస్త్రముల నుండి నిదర్శనముతో నిరపింప కోరినదేమనగా, యోగమాయ జననమునకు ముందు శ్రీకృష్ణుడు వాస్తవమునకు యశోద తనయునిగా జన్మించినాడు. అందులకు యోగమాయ భగవంతుని యొక్క సోదరిగా వర్ణింపబడినది. బొడ్డు త్రాడును తెంపేడి విషయమును గురించి పలు సందేహములు ఉన్నప్పటికీ అది నిజముగా జరగకపోయినప్పటికీ భగవంతుడు ఆవిర్భవించినప్పుడు అటువంటి సందర్భములు యథార్థమని భావింపబడును. వరాహదేవుడు బ్రహ్మ యొక్క నాసిక రంధ్రము నుండి ఆవిర్భవించను కనుక బ్రహ్మ వరాహమూర్తికి జనకునిగా వర్ణించబడెను. కారయామాస్ విధావత్ విధివత్ అను పదము పద సముదాయము కూడా ప్రధానమైనది. పుత్ర జన్మ వలన ఆనంద విహ్వలుడైన నందుడు శిశువునకు బ్రొడ్డు తాడు త్రెగినదో లేదో చూడలేదు. ఆ విధముగా అతడు జన్మోత్సవమును వైభవోపేతముగా నిర్వహించెను. కొందరు ప్రామాణికుల అభిప్రాయమును అనుసరించి శ్రీకృష్ణుడు వాస్తవమునకు యశోదా తనయునిగానే జన్మించెను. ఏది ఏమైనను భౌతిక భావన వలన పట్టించుకొనక మనము కృష్ణ జన్మోత్సవమును నందుడు చక్కగా నిర్వహించనని భావించవచ్చును. అందువలన ఈ ఉత్సాహము సర్వత్రా నందోత్సవం అని తెలియబడుచున్నది. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ ప్రభు. నంద మహారాజు శ్రీకృష్ణ భగవానుడి యొక్క జన్మోత్సవాన్ని ఏర్పాటు చేశారు. శ్రీకృష్ణుడు పుత్రుడుగా జన్మించారు కాబట్టి ఎప్పుడైతే మనం కూడా జనరల్గా మనం ఏం చేస్తాము, ఎప్పుడైనా సరే కొత్త శిశువు జన్మించినప్పుడు ముందుగా ఆయన జాతక కర్మలు చేస్తారు. ఓకే, జాతకాలు చూపించటము, ఆయన జాతకాన్ని రాపించటము, ఆ తర్వాత పుట్టినప్పుడు చేసేటువంటి సంస్కారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చేయటము, బ్రాహ్మణులను పిలిచి అవన్నీ చేయడము అనేటువంటివి మనం అందరం కూడా చేస్తాం. ఇవన్నీ కూడా ఇలాంటి శాస్త్రాలలో చెప్పబడినటువంటి వీళ్ళందరూ చేస్తున్నవి చూస్తూ మనం కూడా నిర్వహించేటువంటి కర్మలు ఇవన్నీ. సో అలానే నందుడు కూడా జన్మించిన ఆనందంతో ఆయన చక్కగా వస్త్రధారణ చేసి వేదజ్ఞులైనటువంటి బ్రాహ్మణులను ఆహ్వానించి వాళ్ళందరి ఆధ్వర్యంలో విధి నియమానుసారం బాలునికి జాతక కర్మలను చేయడం అనేటువంటిది జరిగింది. దేవతలని పితృదేవతలని అర్చించడం అనేటువంటిది జరిగింది. అయితే ఇక్కడ మనకి విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు శాస్త్రం ద్వారా, పలు శాస్త్రాల ద్వారా కూడా ఆయన నిరూపిస్తున్నది ఏమిటి అని అంటే, శ్రీకృష్ణ భగవానుడు యశోదామాతకి పుట్టారు. అక్కడ దేవకికి పుట్టారు, ఇక్కడ యశోదామాతకి పుట్టారు, రెండు చోట్ల పుట్టారు. యాక్చువల్గా మనకి తెలిసింది ఎలా ఏమిటి అని అంటే, కేవలం కొన్ని విషయాలను మాత్రమే తెలుసుకున్నటువంటి సత్యం ప్రకారంగా మనకేం తెలుసు అనంటే, శ్రీకృష్ణుడు దేవకీ గర్భాన మాత్రమే జన్మించారు.
యశోదకి జన్మించలేదు. యశోదకి కేవలం యోగమాయ మాత్రమే జన్మించింది. ఇది మాత్రమే మనకు తెలుసు. అయితే ఇతర పలు శాస్త్రాలను చదివినటువంటి గొప్ప గొప్ప ఆచార్యులు వాళ్ళు నిరూపిస్తుంది ఏమిటి అని అంటే, శ్రీకృష్ణుడు ఇద్దరికి ఒకే సమయంలో జన్మించారు. శ్రీకృష్ణుడు ఇద్దరికి ఒకే సమయంలో జన్మించారు. అందుకనే ఇప్పుడు యాక్చువల్గా నందుడు వసుదేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వసుదేవుడు నా పుత్రుడు అని ఖచ్చితంగా చెప్పలేదు ఆయనకి. ఎందుకంటే అలా చెప్పడం వలన నా పుత్రుడు ఆయన నీ పుత్రుడు కాదు అనేటువంటి విషయాన్ని నందుడికి కనుక వసుదేవుడు తెలియచేస్తే కంసుడు వలన ప్రమాదం ఉంటుంది. ఓకే, కంసుడు వలన శ్రీకృష్ణుడికి, అంతేకాదు బృందావనంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమాదం ఉంటుంది. అందుకనే తన పుత్రుడు అనేటువంటి విషయాన్ని కూడా తెలియచేయలేదు బయటికి. అలా తెలియచేయకపోయినప్పటికీ కృష్ణుడు వసుదేవుడికి కూడా పుత్రుడే. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ఆర్గ్యుమెంట్లు చేయొచ్చు. అసలు కృష్ణుడు నిజంగా ఎవరికి పుట్టారు? వసుదేవుడికి పుట్టారా, నందుడికి పుట్టారు? ఎవరికి పుట్టినా వసుదేవుడికి పుట్టారు అనేటువంటి విషయంలో మనందరికీ ఎలాంటి సందేహము లేదు. అయితే వసుదేవుడు మాత్రం శ్రీకృష్ణుని యొక్క జన్మదిన వేడుకల్ని చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అది ఆయన దురదృష్టం. ఆయన మానసికంగానే చేసేశారు, పుట్టిన మరుక్షణంలోనే మానసికంగానే చేసేశారు. ఎంతో మంది వేల మంది బ్రాహ్మణులకి గోవులను దానం చేసేశారు. ఓకే, ఎంతో మందికి భోజనాలను పెట్టేశారు. ఇలాంటి పనులన్నీ కూడా వసుదేవుడు జైల్లో ఉన్నప్పుడే చేసేశారు మానసికంగా. అయితే ఇప్పుడు ప్రత్యక్షంగా నందుడు చేస్తున్నారు. ఇలా ఒక కృష్ణుని యొక్క జన్మదిన వేడుకలు చేయడము అనేటువంటి భాగ్యము నందుడికి దొరికింది. అందుకనే నందుడిని ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళమని చెప్పారు. అయితే ప్రప్పాదుల వారు మనకు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, కృష్ణుడు ఇద్దరికీ పుత్రుడే. అటు నందుడికి పుత్రుడే, ఇటు వసుదేవుడికి పుత్రుడే. ఎవరికి పుట్టారు అనేటువంటి విషయంలో వివాదం చేసి దాని మీద అనవసరమైనటువంటి ఆర్గ్యుమెంట్లు చేసి అసలు విషయాన్ని, అసలు ఎసెన్స్ని వదిలిపెట్టమని మనకి చెప్పలేదు. ఓకే, కృష్ణుడు నందుడికి పుట్టాడా యశోదకు పుట్టాడా అనేటువంటి విషయంలో మనకు ఉన్నటువంటి డౌట్ తోటి మనం కృష్ణుడి మీద చేయాల్సినటువంటి భక్తికి దూరం అయిపోవాలి. కృష్ణ స్వయంగా అంగీకరించేశారు నందుడిని తండ్రిగా. వసుదేవుడికి పుత్రుడే అయినప్పటికీ కృష్ణుడు నందుడికి కూడా పుత్రుడుగా అంగీకరించేశారు. అలా అంగీకరించినప్పుడు ఇంకా మనకెందుకు డిస్కషన్? ఎవరికి పుడితే ఏమిటి? ఆధ్యాత్మిక స్థాయిలో వీళ్ళందరికీ ఉన్నటువంటి రిలేషన్ మనం చూడాలి, కానీ భౌతిక స్థాయిలో ఉన్నటువంటి రిలేషన్లతో మనం చూడకూడదు. కాబట్టి ఆధ్యాత్మిక స్థాయిలో మాత్రమే చూడాలి వీళ్ళందరూ కూడా. ఆధ్యాత్మిక స్థాయిలో ఆల్రెడీ శ్రీకృష్ణ భగవానుడికి ఆధ్యాత్మికమైనటువంటి తండ్రి అని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు నందుడి గురించి. కాబట్టి కృష్ణ చైతన్య ఉద్యమంలో మనం చేసేదల్లా ఏమిటి అంటే, శ్రీకృష్ణ జన్మాష్టమిని సెలబ్రేట్ చేయడమే, వివాదాలకు పోవడం కాదు. శ్రీకృష్ణ జన్మాష్టమి రాబోతుంది నెక్స్ట్, ఇంకా 1 మంత్ 1.5 మంత్లో మనకి జన్మాష్టమి వస్తుంది. ఓకే, సో జన్మాష్టమి వచ్చినప్పుడు చాలా చక్కగా సెలబ్రేట్ చేయాలి. సో జన్మాష్టమి రావడానికంటే ముందే మనము కృష్ణుని యొక్క లీలల్ని చర్చిస్తూ ఉన్నాం కాబట్టి సో టైమింగ్ కరెక్ట్గా సెట్ అయిపోయింది. సో జన్మాష్టమి 3 కరెక్ట్గా సెట్ అయిపోతుంది. శ్రీకృష్ణ భగవానుడి జన్మలీలలను తెలుసుకున్నాము. శ్రీకృష్ణ భగవానుడి యొక్క జన్మాష్టమిని ఏ విధంగా నందుడు సెలబ్రేట్ చేశాడో తెలుసుకున్నప్పుడు మనం రాబోయేటువంటి జన్మాష్టమిని కూడా మనం అలానే సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 3వ శ్లోకం ఇలాద్రీన్ సప్త రత్నౌషు శాతకౌంభాంభరావృతాన్ నందుడు వస్త్రరత్నములచే పూర్తిగా అలంకరింపబడిన 20 లక్షల గోవులను బ్రాహ్మణులకు దానమిచ్చెను. రత్నములతోనూ బంగారు జరీ కలిగిన వస్త్రములతోనూ కప్పబడిన 7 ధాన్య రాసులను కూడా అతను వారికి వసగను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే,
సో నందుడు ఏమి తక్కువ ఐశ్వర్యాన్ని కలిగినటువంటి ఆయన ఏం కాదు. సో ఆయనకి చాలా గోవులు ఉన్నాయి, చాలా ధనవంతుడు. నందుడు వస్త్ర రత్నాదులచే పూర్తిగా అలంకరింపబడినటువంటి 20 లక్షల గోవులను బ్రాహ్మణులకు దానమిచ్చాడు. 20 లక్షల గోవులు, కేవలం జస్ట్ గోవులే ఇవ్వలేదు, గోవుల్నే అలంకరింపబడి ఉన్నాయి రత్నాలతోటి, వస్త్రాలతో, రత్నాలతో పొదగబడినటువంటి వస్త్రాలతోటి అలంకరింపబడినటువంటి గోవుల్ని బ్రాహ్మణులకి దానమిచ్చారు. ఎన్ని గోవులు? ఒకటి రెండు కాదు, 20 లక్షల గోవులు దానమిచ్చారు. రత్నములతోనూ బంగారు జరీ కలిగినటువంటి వస్త్రములతోనూ కప్పబడినటువంటి 7 ధాన్యరాశులను కూడా అతడు వారికి ఇచ్చాను. సో ధాన్యం కూడా ఇచ్చేశారు. ఆ ధాన్యాన్ని కప్పబడి ఉన్నటువంటి వస్త్రము, పట్టు వస్త్రాలు, జరీ వస్త్రాలు, తర్వాత రత్నాలతో పొదగబడి ఉన్నాయి, అలా ఇచ్చేశారు. సో ఒకప్పుడు యాక్చువల్గా ఎవరికైనా సరే మనము అన్నదానం చేసామనుకోండి, అన్నదానం చేస్తే ఏం చేస్తాం, ఒక ప్లేట్లో పెట్టేసి తిన్న తర్వాత ప్లేట్ అక్కడ పడేసి వెళ్ళిపోతారు. మనం ఆ ప్లేట్ని కడుక్కొని మనమే ఉంచుకుంటాం. కానీ ఒకప్పుడు అలా ఉండదు. అన్నదానం చేశారంటే వాళ్ళు వెండి పళ్ళేళ్ళు, బంగారు పళ్ళేళ్ళు అన్నదానం చేసేవాళ్ళు. తిన్నటువంటి వాళ్ళు ఆ పళ్ళెని తీసుకుని వెళ్ళిపోతారు, పళ్ళెని తీసుకుని వెళ్ళి ప్లేట్ని తీసుకుని వెళ్ళిపోవాలి. అంటే ఈవెన్ మనం మనం మహాభారతంలో చూసినా కానీ ధర్మరాజు కూడా అలానే దానం చేశారు. ధర్మరాజు బ్రాహ్మణులకి భోజనం పెడితే భోజనాన్ని బంగారు పళ్ళేళ్ళలో పెట్టేవాళ్ళు, బంగారు పళ్ళేళ్ళనే బ్రాహ్మణులకే ఇచ్చేసేవాళ్ళు. సో అది దానం అంటే అలా చేశారు నందుడు కూడా దానాన్ని. ఓకే, నెక్స్ట్ మ్యూట్ చేయండి మాతాజీ, సందర్ దయచేసి. ఉమాపతి ప్రభుజీ, శౌచాభ్యాం సంస్కారైస్తప సేధ్యయాం. కాలేన స్నాన శౌచాభ్యం సంస్కారైస్తప సేధ్యయా. శుద్ధ్యంతి ధానై సంతుష్ట్యా ద్రవ్యాణ్యాత్మాత్మ విద్యయా. శుద్ధ్యంతి ధానై సంతుష్ట్యా ద్రవ్యాణ్యాత్మతాత్మ విద్యయా. రాజా, కాలముచే భూమి ఇతర భౌతిక సంపత్తులు విశుద్ధమగును, స్థానముచే దేహము విశుద్ధమగును, శుభ్రపరిచే మలిన వస్తువులు విశుద్ధమగును, సంస్కారముచే జన్మ పవిత్రమగును, తపస్సుచే ఇంద్రియములు విశుద్ధమగును, పూజచే బ్రాహ్మణులకు దానమిచ్చుటచే ద్రవ్యము విశుద్ధము అగును, సంతోషం వలన మనస్సు విశుద్ధమగును, ఆత్మానుభూతి చే లేదా కృష్ణ భక్తి భావన చే ఆత్మ విశుద్ధమగును. వైదిక నాగరికతను అనుసరించి మనుషుడు సమస్తను ఏ విధముగా విశుద్ధం మనర్చవచ్చునో ఈ శాస్త్ర ఈ శాస్త్రోపదేశములు తెలియజేస్తున్నవి. పవిత్రం మనర్చినప్పుడు మనం ఉపయోగించని ఏ వస్తువు అయినను మనల్ని అపవిత్రం చేయగలదు. 5000 సంవత్సరముల క్రిందట గ్రామములందును నందమహారాజు యొక్క గ్రామములను అన్నింటినీ ఏ విధముగా సమస్తమును పవిత్ర మనర్చవచ్చునో జనులు ఎరిగిండిని. ఆ విధముగా వారు భౌతిక జీవితము అయినను కల్మష రహితముగా గడిపిరి. అదే కృష్ణ. ఓకే, సో ఇవన్నీ కూడా చేయడం వల్ల ఫలశ్రుతి ఏమిటి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. రాజా, కాలముచే భూమి ఇతర భౌతిక సంపత్తులు విశుద్ధమగును, స్నానముచే దేహము విశుద్ధమగును, శుభ్రపరచుటచే మలినమగు వస్తువులు విశుద్ధమగును, సంస్కారములచే జన్మ పవిత్రమగును, తపస్సుచే ఇంద్రియములు విశుద్ధమగును, పూజచే బ్రాహ్మణులకు దానమిచ్చుటచే ద్రవ్యము విశుద్ధమగును, సంతోషము వలన మనస్సు విశుద్ధమగును, ఆత్మానుభూతిచే లేదా కృష్ణభక్తి భావనచే ఆత్మ విశుద్ధి అగును. అంటే ఏం చేస్తే ఏ విధంగా మనం పవిత్రమవుతాము అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. సో ఆత్మశుద్ధి అవడం కోసం కృష్ణ చైతన్యం చేయాలి, కృష్ణ చైతన్యంలో ఉండాలి, కృష్ణభక్తి భావనలో ఉండాలి. సో ఇది మనకు తెలియజేస్తున్నటువంటి విషయం. సో వైదిక సంస్కృతి ప్రకారంగా ప్రతిదీ కూడా మనిషి విశుద్ధపరచుకోవడము అనేటువంటిది ప్రాసెస్. ఈ వైదిక సంస్కృతి ఏదైతే ఉంటుందో అది అంతా కూడా మనకు తెలియచేసేటువంటి విషయం ఏమిటి అని అంటే మనకున్న ప్రతిదీ కూడా పవిత్రం చేయాలి. సో ఇలా పవిత్రం చేసేటువంటి విధానం ఏదైతే ఉందో ఆ విధానాన్ని ఇక్కడ అవలంబిస్తూ ఉన్నారు. ఓకే,
నందమహారాజు కూడా ఈ విధంగా దానం ఇవ్వడం ద్వారా ఆయన కూడా పవిత్రులు అవుతున్నారు. నెక్స్ట్ 5వ శ్లోకం రామకృష్ణ ప్రభుజీ. సౌమంగళ్య గిరో విప్రా సూత మాఘధ వందినః. సౌమంగళ్య గిరో విప్రా సూత మాఘధ వందినః. గాయకాశ్చ జగుర్నేధుర్ భేర్యో ధుంధుభయో ముహుం. గాయకాశ్చ జగుర్నేధుర్ భేర్యో ధుంధుభయో ముహుం. బ్రాహ్మణులు స్వస్తికా వచనములను పలికిరి. పురాణము వంటి ఇతిహాసమును కీర్తించుటలలో ప్రవీణులగు సూతులు. రాజవంశ చరిత్రను కీర్తించడి మాగధులు. ఇతర వందీజనులు అందరూ స్తోత్రాదులు కావించిరి. గాయకులు గానము చేసిరి. బేరి ధుందములు వంటి వాద్యములను శృతిబద్ధముగా మ్రోగింపబడినవి. సో మాగధులు ఏం చేస్తారంటే, మంది మాగధులు అంటారు, వంది మాగధులు. ఈ వంది మాగధులు ఏం చేస్తారంటే, రాజకుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళని కీర్తిస్తూ ఉంటారు. సో వాళ్ళ పనే అది. ఒకసారి యాక్చువల్గా వీళ్ళు ఇలానే కీర్తించారు ఎవరిని, మృగమహారాజు. మృగమహారాజుని కీర్తించినప్పుడు వాళ్ళు కీర్తిస్తున్నటువంటి కీర్తనలు ఏవైతే ఉన్నాయో, అంటే మృగమహారాజా నువ్వు ఇలాంటి వాడివి, మృగమహారాజా నువ్వు అలాంటి వాడివి, నీ అంత గొప్పవాడు లేడు, నువ్వు దేవాది దేవుడివి, నిన్ను దేవతలు సైతం పూజిస్తారు, నువ్వు దేవతలకు కూడా అధిపతివి, ఇలాంటి విషయాలన్నీ పూజిస్తూ వాళ్ళు కీర్తిస్తూ ఉన్నారు. అలా కీర్తిస్తూ ఉన్నటువంటి సమయంలో మృగమహారాజు ఏం చెప్తారు, 4వ స్కందంలో వస్తుంది మనందరికి. 4వ స్కందంలో మృగమహారాజు గురించి వస్తుంది ఇప్పుడు, నెక్స్ట్ రాబోయేటువంటి మృగమహారాజు. అయితే మృగమహారాజు ఏం చెప్తారంటే, మీరు ఏం కీర్తిస్తున్నారు, నాకు మీరు కీర్తించేటువంటి లక్షణాలు నాకు ఇంతవరకు బయటపడలేదు 4 నుంచి, కాబట్టి ఇలాంటి కీర్తనలు నాకు చెయ్యకండి అని చెప్పేసి మృగమహారాజు ఈ వంది మాగధుల్ని కీర్తించడం ఆపుతారు. ఎందుకంటే మామూలుగా అయితే రాజులందరూ ఏం చేస్తారు, వాళ్ళకి లేని గుణాలను కూడా ఆపాదించుకుని కీర్తించమని చెప్తారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రాజులకి చాలా మంది ఉన్నారు మాగధులు. ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నటువంటి రాజులకి ఇలాంటి మాగధులు చాలా మంది ఉన్నారు. ముఖ్యమంత్రి లేకపోతే ప్రధానమంత్రి చెయ్యిన పనులు కూడా చేశారని కీర్తించేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు కీర్తిస్తుంటే ఆనందించేటువంటి మంత్రులు ఉన్నారు. కానీ మృగమహారాజు అలా చేయలేదు. నాకు లేని గుణాలను నాకు ఉన్నాయని ఎందుకు చెప్తున్నారు? ఒకవేళ ఉన్నాయేమో నాకు ఆ గుణాలు, అవి భవిష్యత్తులో బయటపడతాయేమో, కానీ ఇప్పటి వరకు అయితే నేను అలాంటి గుణాలని ప్రకటించలేదు. అలాంటప్పుడు అలాంటి కీర్తనలు నాకు చెయ్యకండి అని చెప్పేసి మృగమహారాజు రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ మాగధుల్ని. మాగధులు ఏం చేస్తారు అని అంటే, మాగధులు అలానే కీర్తిస్తూ ఉంటారు. అయితే శ్రీకృష్ణుడి యొక్క జన్మదిన వేడుకలలో ఇలా మాగధులు కూడా కీర్తిస్తూ ఉన్నారు. అంతేకాదు ధ్వజములతోనూ పతాకములతోనూ అలంకరింపబడిపోయింది ఆ యొక్క పురం మొత్తం కూడా. వ్రజపురం, వ్రజపురం అంటే ఏంటండి, వ్రజపురం అంటే వ్రజభూమి అంటే, వ్రజభూమి అంటే బృందావనం. వ్రజపురము అంటే, వ్రజపురము అంటే బృందావనం. బృందావనం మొత్తం కూడా అలంకరింపబడింది. తర్వాత వస్త్రాలతోనూ మామిడాకులతోనూ తోరణాలతోనూ చేయబడినాయి ఆ పూల వివిధ ప్రదేశాల్లో, అవన్నీ కూడా అలా అలంకరించారు. తర్వాత ఇంటి ముంగిళ్ళు ద్వారములు గృహాంతరములు అన్నీ చక్కగా ఊడ్చబడి జలముచే కడగబడింది. యాక్చువల్గా ఇలా ఉండాలి. ఎవరైనా ఇంటి ముందు ఊడవడం, కళ్ళాపు చల్లడం అలాంటివి చేస్తున్నారు ఇప్పుడు. సో చాలా వరకు తగ్గిపోయాయి. సిటీలలో అయితే లేవు అలాంటివి, పల్లెటూళ్ళలో అయితే ఉంటాయి. పల్లెటూళ్ళలో ఇప్పటికీ కూడా ఇంటి ముందు ఊడవడం, కళ్ళాపు చల్లడం, ముగ్గు వేయడం, యాక్చువల్గా అయితే ఇంకా కొంచెం మా ఊరు లాంటి వాళ్ళ ఊర్లోకి వెళ్తే కనుక అక్కడ పేడతో కళ్ళాపు చల్లుతారు, ఆవు పేడతోటి కళ్ళాపు చల్లుతారు. ఓకే, అలాంటి ఏమి ఇప్పుడు చేయరు. ఇప్పుడు మంచినీళ్ళతోటి కడగడమే ఎక్కువ. సో ఇది యాక్చువల్గా మన వాతావరణాన్ని మొత్తం కూడా మంగళకరంగా మార్చడం అంటే ఇది. ఓకే, అలంకరించాలి, ప్రతిరోజు అలంకరించాలి. అక్కడ ప్రతి గృహం ముందు కూడా ఇలా చేశారు. ఓకే, నెక్స్ట్ 7వ శ్లోకం రామారావు ప్రభుజీ. వృషా వత్సతరా హరిద్రా తైల రూషితాః. గావో వృషా వత్సతరా హరిద్రా తైల రూషితాః. విచిత్ర ధాతు బర్హస్ర
వస్త్ర కాంచన మాలినః విచిత్ర ధాతు బర్హస్ర వస్త్ర స్మాంచన మాలినః. హరే కృష్ణ ప్రభుజీ. గోవులు వృషభములు గోడలకు నానా విధములకు ధాతువులు కలిపిన మిశ్రమును పూయబడేది. శిరములందు నెమలి పింఛములు అమర్చబడినవై అవి పూలమాల చేత వస్త్రముల చేత సువర్ణ ఆభరణముల చేత అలంకరింపబడినవి. భాష్యము. భగవద్గీత 18.44 యందు శ్రీకృష్ణ భగవానుడు ఋషి గోరక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం, వ్యవసాయము గోరక్షణము వాణిజ్యము వైశ్యులకు సహజ స్వభావం కర్మలు అని ఉపదేశించను. నందుడు వైశ్యవర్ణమునకు చెందినట్టు వారు గోవులను ఏ విధంగా రక్షించవరనో, వైశ్యవర్ణము ఎంత సంపన్నమై ఉండెనో ఈ శ్లోకమునందు వర్ణింపబడినది. గోవృషభోత్సవములు ఇంత చక్కగా పోషింపబడి వస్త్ర ఆభరణములతో అలంకరింపబడిట మన ఊహకైనను అందదు. అవి ఎంతో ఆనందముగా ఉండేటివి. ధర్మరాజు కాలంలో గోవులు అత్యంత సుఖముగా నుండి పచ్చిక బయళ్ళను క్షీరముతో తడుపుచుండేటివి. శ్రీమద్ భాగవతం నందే ఒక చోట వర్ణింపబడినది. ఇది భారతీయ నాగరికత అయినను ఇదే భారతదేశం నందు ఎందరో జనులు వైదిక జీవన రీతిని విడిచి గీతోపదేశములను ఎరుగక అమిత దుఃఖ బాగులు అవుతున్నారు. హరే కృష్ణ ప్రభుజీ. గోవుల్ని పెంచేటువంటి విధానం గురించి తెలియచేస్తున్నారు. ఇక్కడ గోవుల్ని ఏం చేస్తారు, గోవుల్ని వృషభాలని దూడలని నానా విధమైనటువంటి ధాతువులు కలిపినటువంటి మిశ్రములతో పూయబడిను, శిరముల యందు నెమల పింఛములు అమర్చబడినవై అవి పూమాలల చేత వస్త్రముల చేత సువర్ణ ఆభరణముల చేత అలంకరింపబడినవి. ఇవి గోవులని వృషభాలని దూడలని మనం పెంచాల్సినటువంటి విధానం. ఇలా పెంచగానే మనకి ఇప్పుడు గోవులు అప్పట్లో పాలు ఇచ్చినట్టు ఇవ్వట్లేదు. అప్పట్లో పాలు ఇవ్వడానికి పితకన అవసరం లేదు, గోవులు పాలని అలా కార్చేసేవి. ఎందుకంటే అప్పుడు పెంచినటువంటి విధానమే అలా ఉంది, వాటి ఎవరిని కూడా కట్టేయరు, ఫ్రీగా వదిలేస్తారు. ఇప్పుడు మనం గొలుసులతో కట్టేస్తాం గోవుల్ని. తినేది కూడా ఎలా అంటే, మనం ఏదో ఒక ప్రదేశానికి తీసుకెళ్లి తినిపించి తీసుకొస్తాం కదా, వాళ్ళు ఫ్రీగా వదిలేస్తారు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కూడా ఫ్రీగా వదిలేస్తారు. ఫ్రీగా వదిలేసినప్పుడు అవి ఎక్కడ కావాలంటే అక్కడ, ఎక్కడ కావాలంటే ఏం కావాలంటే అది తినేసి వస్తాయి. సో ఇది ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఇది. మనకి ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ లేవు, అంటే ఆర్గానిక్ పాలు దొరకట్లేదు. ఆర్గానిక్ పాలు కావాలంటే చాలా కాస్ట్లీ కదండి. ఇప్పుడు ఒక లీటర్ ఎంత ఉందండి, ఒక లీటర్ సుమారుగా 80 రూపాయలు ఉందా, 70-80 రూపాయలు ఉంటుంది. 100 దొరకవు, దొరికినాగానే చాలా ఎక్కువ రేట్ ఉంటుంది. మామూలుగా ఈ మామూలు ఆర్గానిక్ కాని పాలే 80 రూపాయల నుంచి 100 రూపాయల వరకు ఉన్నాయి. సో కానీ వైశ్యవర్ణముకు చెందినటువంటి వాళ్ళు చేసేటువంటి గో రక్షణ ఎలా ఉండాలి అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే నందుడు వైశ్యవర్ణానికి చెందినటువంటి వాడు, వైశ్యవర్ణానికి చెందినటువంటి నందుడు ఏ విధంగా అయితే తన గోవుల్ని చూసుకున్నారో ఆ విధంగా మనం కూడా గోవుల్ని చూసుకోవాలి అని మనకి చెప్తారు. నెక్స్ట్ 8వ శ్లోకం రాధారాణి మాతాజీ. హరే కృష్ణ మహర్షావస్త్ర వస్త్రభరణ కంచుకోష్టిష భూషితాః. మహర్హ వస్త్రభరణ కంచుకోష్టిష భూషితాః. గోపాసమాయం యూరాజన్ నానోపాయన పాణయః. గోపః సమాయుర్యాయురాజన్ నానోపాయన పాణః. పరీక్షన్ మహారాజా, గోవులు విలువైన ఆభరణములతో చొక్కాలు తలపాగుల వంటి వస్త్రములతోనూ సుశోభితులై వివిధ రకములకు ఉపహారములను తీసుకుని నందుని ఇంటికి వెళ్ళి నందుని ఇంటికి చేరేది. ద్రౌపది గారి గోపులు మాత్రం, గోవులు కాదు గోపులు. ఒక నిమిషం మళ్ళీ చెప్తాను ప్రభు. పరీక్షన్ మహారాజా, గోపులు విలువైన ఆభరణములతోనూ చొక్కాలు తలపాగాలు వంటి వస్త్రములతోనూ సుశోభితులై వివిధ రకములకు ఉపహారములను తీసుకుని నందుని ఇంటికి చేరేది.
ద్రౌపది వారి భాషను. గ్రామములందు రైతు ఒక పూర్వ పరిస్థితిని గమనించినచో కేవలం వ్యవసాయ ఉత్పత్తి గోరక్షణముల కారణమున అతడు ఎంత ఐశ్వర్యవంతుడై ఉండేనో మనము గాంచవచ్చును. కానీ ప్రస్తుతము వ్యవసాయ రంగము ఉపేక్షింపబడినది, గోరక్షణము విడిచివేయబడినది. వ్యవసాయదారుడు అతి దీనముగా దుఃఖితుడై చినిగిన వస్త్రములను ధరించుచున్నాడు. ప్రాచీన భారతదేశమునకు ప్రస్తుత భారతదేశమునకు భేదం ఇది. ఉగ్రకర్మకు సంబంధించిన ఘోర కలాపములచే జనులు మానవ నాగరికత యొక్క మహాదవకాశమును నశింపజేయుచున్నారు కదా. హరే కృష్ణ సార్, ధన్యవాదాలు. ఓకే, సో గోపులు అంటే ఎవరండి? బృందావనం వాసులు, బృందావనంలో ఉన్నటువంటి మిగిలినటువంటి వాళ్ళందరూ, వేరే కుటుంబ వస్తువులు అందరూ కూడా, అంటే ఈ వైశ్య వృత్తి చేసేటువంటి వాళ్ళందరూ కూడా. రాధనండి, మధ్య మ్యూట్ చేయండి మధ్య. ఓకే, సో ఇలా వైశ్య వృత్తి చేసేటువంటి వాళ్ళందరూ కూడా జన్మాష్టమికి వచ్చారు సెలబ్రేషన్స్కి. జన్మాష్టమి సెలబ్రేషన్స్కి వస్తూ వాళ్ళు ఉట్టి చేతులతో వచ్చారా? వాళ్ళు బహుమతులను తీసుకుని వచ్చారు. వాళ్ళు బహుమతులను తీసుకుని వచ్చారు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా బహుమతి ఇవ్వగలిగినటువంటి స్తోమత కలిగినటువంటి వాళ్ళుగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా గోవుల మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి, వాళ్ళందరూ కూడా గోవుల మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి అందరూ కూడా బహుమతులు ఇవ్వగలరు. సో గోవుల మీద ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళకి ఎప్పటికీ కూడా పేదరికం అనేటువంటిది రాదు. సో వీళ్ళందరూ కూడా ఇంకోళ్ళకి ఇచ్చే స్థాయిలోనే ఉంటారు, కానీ తీసుకునే స్థాయిలో ఉండరు. సో ఇది వ్యవసాయం చేసేటువంటి లేకపోతే వ్యాపారం చేసేటువంటి విధానము. కానీ ఇప్పుడు మనము అలాంటి గోరక్షణ అనేటువంటిది లేదు. మనకి గోవులు ఎక్కడుంటాయండి? ప్రతి ఇంటికి ఉండవు. ఇప్పుడు గోవులు, గోశాలకి వెళ్ళాలి మనం గోవులను చూడాలంటే. ప్రస్తుతం గోవులను చూడాలంటే మనం గోశాలకి వెళ్ళాలి. ఇంతకుముందు గోవులను చూడాలి అంటే ఇంటింటికి గోవులు ఉండేవి, ఇప్పుడు అలా లేవు, గోశాలలకు వెళ్ళాలి. సో ఆ విధంగా నాగరికత అనేటువంటిది మారిపోతూ వస్తుంది. గోశాలల్లో పెంచేటువంటి గోవులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా కబేళాలకు పంపించకుండా చూసుకోవాలి. ప్రస్తుతం కొన్ని గోశాలల పేరుతోటి కబేళాలు నడిపేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి గోవుని నాశనం చేసేటువంటి స్థితిలో ప్రస్తుత నాగరికత ఉంది. కానీ ఒకప్పుడు ప్రాచీన నాగరికత అలా లేదు. గోవుల్ని చాలా క్షేమంగా చూసుకున్నారు, చాలా గొప్పగా చూసుకున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా చాలా రిచ్గా ఉన్నారు అప్పట్లో. నెక్స్ట్ 9వ శ్లోకం మంజులత మాతాజీ. యశోద పుత్రుడు జన్మించినాడని విని అత్యంత ముదమందిత గోపికులు ముదమందిన గోపికలు అనగా గోపుల పత్నులు చక్కని వస్త్రాభరణములు కనులకు కాటుక మున్నగు వాటితో తమ్మును అలంకరించుకొనసాగిరి. హరే కృష్ణ. ఓకే, యశోదకు పుత్రుడు జన్మించినాడు అని విన్నటువంటి అందరూ కూడా గోపికలు, వాళ్ళు కూడా అలంకరించుకున్నారు. అలంకరించుకొని కన్నులకు కాటిక పెట్టుకొని అక్కడికి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. అంటే గోపుల పత్నులు, వీళ్ళందరూ కూడా వివాహం కాని వాళ్ళేం కాదు, గోపుల పత్నులు అంటే అక్కడ ఉన్నటువంటి గోపికలు. ఓకే, గోపికలందరూ కూడా అక్కడికి అలంకరించుకుని వెళ్ళడానికి సిద్ధమయ్యారు. నెక్స్ట్ 10వ శ్లోకం హైమవతి మాత. హైమవతి మాతాజీ. నవకుంకుమ కింజల్కం ముఖ పంకజ భూతయః. కేశ్రములతోను నూతన కుంకుమతోను అలంకరింపబడినవై ముఖపద్మములు అసాధారణ సౌందర్యంతో శోభించగా గోపికలు బహుమతులను గైకొని వడివడిగా యశోద గృహం చేరి సహజ సౌందర్యము చేవారు విశాలమగు బిరుదును కలిగి ఉండేది. త్వరగా తనుచుండగా వారి పూర్ణస్థలములు చెల్లింపసాగినవి. భాష్యము: గ్రామములందు గోప గోపీగణము అత్యంత సహజమైన జీవనమును గడిపి ఉండేవి. విశాలమగు బిరుదులతోనూ పూర్ణస్థలములతోనూ స్త్రీలు సహజ స్త్రీ సౌందర్యమును ఇనుమడింపజేసుకుని ఉండేవి. నవీన నాగరికత స్త్రీలు
సహజమైన జీవనం గడపరు. కనుక వారి బిరుదులు శ్రమలు పరిపూర్ణంగా వృద్ధి చెందవు. స్వాతంత్ర్యం కలవారమనియు నాగరికత ఎందు పురోగమించటమనియు దంభములు పలికిరను. కృత్రిమ జీవన శైలి కారణమున స్త్రీలు నేడు సహజ సౌందర్యమును కోల్పోయి ఉన్నారు. ఇతర ఒసగబడిన గ్రామీణ స్త్రీల బంధనము సహజ జీవనమునకు దూషిత సంఘము యొక్క కృత్రిమ జీవనమునకు గల భేదమును స్పష్టంగా తెలుపుతున్నది. ముఖ్యముగా పాశ్చాత్య దేశమునందు అర్ధనగ్న సౌందర్యము క్లబ్బులలోను దుకాణములలోనూ వ్యాపార ప్రకటన కొరకు సులభముగా దొరుకుతున్నది. గోపికలు బంగారు పల్లెటములలో బంగారు నాణ్యములను రత్న కంకణాభరణములను నూతన వస్త్రములను గరికను చందనమును పూమాలలను ఇతర బహుమతులను తీసుకుని వెడలి బలిబిహి అను పదము సూచించుతున్నది. అటువంటి ఉపహారములు బలి అని పిలువబడిన యశోద శ్రీకృష్ణుని వంటి అద్భుతమైన బాలునికి జన్మనొసగినందుకు గోపికలు ఎంత ఆనందించరో త్వరితం జగ్ముహు అను పద సముదాయము సూచించుతున్నది. హరే కృష్ణ ప్రభు దండాత్మనామం. ఈ గోపికలు కూడా కానుకలు తీసుకుని వెళ్ళడం అనేటువంటి జరిగింది. గోపికల యొక్క సౌందర్యాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు అంటే అప్పట్లో గోపికల యొక్క సౌందర్యం ఎంత నాచురల్ గానే బ్యూటీ అందంగా ఉండేటువంటి వాళ్ళు, ఇప్పుడు కృత్రిమంగా కూడా అందంగా ఉండట్లేదు అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. ఓకే, ఇక్కడ కాపుదాం మాతాజీ. ఈరోజు మిగిలింది మనం రేపు చదువుకుందాం. 11వ శ్లోకం నుంచి 10 శ్లోకాలు కంప్లీట్ చేశాము. జన్మాష్టమి సెలబ్రేషన్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి అందరూ కూడా అక్కడికి వెళ్తున్నారు. వెళ్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా కానుకలు తీసుకుని వెళ్తున్నారు. సో రాబోయే జన్మాష్టమికి మనం కూడా అలానే వెళ్దాం. ఓకే, సో ఇందులో ఏ విధంగా అయితే గోపబాలురు గోపులు గోపికలు ఎలా వెళ్తున్నారో అలానే మనం కూడా అలంకరించుకొని అలానే మనం కూడా జన్మాష్టమికి కానుకలు తీసుకుని వెళ్ళాలి. ఓకే, రైట్ మదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యయ వచన ప్రతానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ. కమిషన్ మాత చూడరా. హరే కృష్ణ ప్రభుజీ, ఇవాళ కొంచెము బయట ఉండే ప్రభుజీ. కాకపోతే మీరు అన్నట్టు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే కృష్ణ జన్మాష్టమి. అక్కడ నంద మహారాజు ఏ విధంగా అయితే సంబరాలు చేసుకుంటున్నారో అదే విజువలైజ్ చేసుకున్నట్టు అయింది ప్రభుజీ. చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ మంత్ మనం కూడా అలాగే చేసుకుందాము అనేసి అనుకుంటా ఉన్నా ప్రభుజీ. మైండ్ లో మేకప్ చేసుకుంటున్నా ఎట్లెట్లా చేయాలి. ఇన్విటేషన్స్ కూడా వేస్తాము, అందరినీ పిలవడానికి కొంచెం వినూత్నంగా ఉంటుంది అని అనుకున్నాను ప్రభుజీ. అదే మళ్ళీ ఇంకొకటి, లాస్ట్ లో ఈ గోవుల గురించి చెప్పినారు కదా ప్రభుజీ, నేను ఇవాళ సడన్ గా గోశాలకు వెళ్లాల్సి వచ్చింది ప్రభుజీ. నిన్న ఏకాదశి అనేసి, ఏకాదశి రోజు కూడా ప్రతి ఏకాదశికి తినిపించేసి వస్తున్నా, కానీ ఇప్పుడు వేళ వెళ్ళిన గోశాలకు వెళ్తే చాలా బాధ అయింది ప్రభుజీ. అసలు అక్కడ నీట్లాగా లేకపోవడం, గోవులను సరిగ్గా చూసుకోకలేకపోవడం, కొంచెం అట్లా చాలా బాధ అయింది. సో అందుకనే మళ్ళీ మీరు మీ ద్వారా మళ్ళీ ఇంకా మోటివేషన్ తీసుకొని ఇంకా నిజంగానే గోవులకు సేవ చేయాలి అన్న భావన ఇంకా మంచిగా అనిపిస్తుంది ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఎవరికి ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ.